స్వాగతం. నా పేరు సింధూష. విశాఖ లోక్సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీగా పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు స్పష్టం చేశారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతో నగరంలోని ఒక హోటల్లో బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజేఎఫ్ అధ్యక్షుడు గంట శ్రీనుబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ అభ్యర్థి శ్రీభరత్, వైసీపీ అభ్యర్థి ఎంవీ సత్యనారాయణ, జనసేన అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి పేడాడ రమణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎంపీగా ఎన్నికైతే చేపట్టబోయే అభివృద్ధి, పార్టీల ఎజెండా, మేనిఫెస్టో తదితర అంశాలను తెలియజేశారు. అలాగే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మా ప్రభుత్వం డివిజన్తో కూడిన పూర్తి రైల్వే జోన్ సాధించే దిశగా మేము అహర్నిశల పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం అంటే నేను విశాఖపట్నంలో నివసిస్తున్న వ్యక్తిని, విశాఖపట్నంతో నాకు అనుబంధంతో నాకు పూర్తి స్థాయిలో విశాఖపట్నం అభివృద్ధికి నేను తోడ్పడతానని, విశాఖపట్నం ఏదైతే మనం రాష్ట్రం విడిపోయినప్పుడు ఎన్నో కళ్ళగా అన్నాం, మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరం విశాఖపట్నం. కానీ ఈరోజు వరకు ఏ విధమైన అభివృద్ధి అంశాలు మనకు నోచుకోవట్లేదు, ఏ ప్రాజెక్టులు మనకు రావట్లేదు. అభివృద్ధి పరంగా ఎంత ముందుకెళ్లవలసిన అవసరం ఉంది, దానికోసం నేను అహర్నిశలు పోరాటం చేస్తాను, అహర్నిశం ప్రజల్లో ఉంటానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. దిశానిర్దేశకత్వం అయితే చేయటం జరిగింది. ప్రధానంగా నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా మీ ముందుకు వచ్చాను. సుపరిచిత్రాలనే మీకు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2009 నుండి 2014 వరకు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి వారు ఎందరితోటో నాకు పరిచయం ఉన్నటువంటి విషయం కనుక కొత్తగా నా గురించి ఇవాళ నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎందుకు ప్రజలు ఆశీర్వదించాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, భిన్నమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ గురించి మేమందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు భిన్నమైనటువంటి పార్టీ అంటే, దేశంలో ఉన్నటువంటి 1700 రాజకీయ పార్టీలని వారి యొక్క ఆలోచన ధోరణి కనుక మనం చూసినట్లయితే, కుటుంబ నేపథ్యం లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సాధారణంగా ఒక పార్టీ అధ్యక్షులు ఉన్న తర్వాత, ఆ పార్టీ అధ్యక్షుల తర్వాత ఎవరు పార్టీ అధ్యక్షులు అవుతారంటే వెంటనే ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే వారి బిడ్డో ఎవరో ఒకరు వారు లైన్లో ఉంటారు కాబట్టి. కానీ భారతీయ జనతా పార్టీలో ఆ రకమైనటువంటి ఆనవాయితీ సంస్కృతి లేదు. ఎవరైనా సరే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే, సాధారణమైనటువంటి ఒక కార్యకర్త పార్టీ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశాన్ని, గుర్తింపుని ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే భిన్నమైన పార్టీ అని చెప్పి మేము చెప్పుకుంటాం. అదేవిధంగా సేవాభావం, సేవా నిరతి ఉన్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి వెళుతున్నటువంటి సందర్భంలో అహంకారపూరితంగా నేను ఈ దేశ ప్రధానమంత్రిని అని చెప్పి వారు ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి వారు పార్లమెంట్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ సేవాభావం అన్నది పార్టీలోనే ఉన్నటువంటి సంస్కృతి అని చెప్పి మీ అందరికీ కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంత్యోదయ అన్నది మా పార్టీ మూల సిద్ధాంతం. అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి, నిమ్న కులాలకి చెందినటువంటి వారికి, వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారికి, వారందరినీ కలుపుకుంటూ ముందుకు అడుగు వేస్తూ దేశ సమగ్రత, సర్వతోముఖ అభివృద్ధిని సాధించాలి అన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. గడిచిన 5 కాలంలో మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రవేశపెట్టినటువంటి ఏ పథకమైనా సరే, జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్ష యోజన, ముద్రా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావ్ బేటీ పఢావ్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఈ విధంగా ఏ కార్యక్రమాన్ని, ఉజ్వలా యోజన, ఉజాలా యోజన, ఏ కార్యక్రమాన్ని చూసుకున్నా సరే సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, దేశంలో పేదవాడికి కూడా ప్రగతిని, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఒక లక్ష్యం. ఇవాళ నేను అభ్యర్థిగా ఉంటే, లేకపోతే ఇక్కడ గెలిస్తే విశాఖపట్నం కోసం నేనేం చేస్తాను, రాజకీయంలో నువ్వు ఎంటర్ అవుతున్నావు కాబట్టి నీకు ఓటు ఎందుకు వేయాలి, ఈ రెండు ప్రశ్నల మీద జవాబు ఇవ్వమన్నారు, అంతేనండి? ఇంకేమన్నా ఉందా? మీ ఇష్టం. సో
రాజకీయం నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగానండి. నేను గత 30 ఏళ్ళుగా అంటే నేను పుట్టినప్పుడు 89 నుంచి 2014 దాకా మా ఇద్దరు తాతల్లో ఒకరు ఎప్పుడైనా ఒకసారి ఎంపీగా ఉండడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి అసలు ఎంపీ రాజకీయాలు ఎలా ఉంటాయి, ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉంటాయని చూశాను. ఆ అవగాహన అనేది 10 ఏళ్ళ వయసు నుంచి చాలాసార్లు అనేకసార్లు నాకు దొరికింది. అంతేకాకుండా మాకు ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు లేకపోతే వీకెండ్ వచ్చినప్పుడు నియోజకవర్గం వెళ్ళిపోయి అక్కడ ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఒక ఎంపీగా మన సమస్యలకు ఎలా పరిష్కారం చేస్తాం అనేది చాలాసార్లు చూసి నేర్చుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు తాతకి దగ్గరగా పెరగడం వల్ల రాజకీయం అనే ఇంట్రెస్ట్, ప్రజాసేవ అనే ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండేది. అయితే అది ఈ వయసులో ఇప్పుడే వస్తానని నేను అనుకోలేదు. ఏదో రోజు అవకాశం దొరికినప్పుడు వెళ్దామనే తప్ప ఇవాళే అని నేను అనుకోలేదు. అయితే గత సంవత్సరం 2018లో మూర్తిగారు, మా తాతగారికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆయన కలిసినప్పుడు ఈసారి 19లో నువ్వు పోటీ చేయాలి అని అన్నారు. అయితే నేను అది డెంగ్యూ ఫీవర్లో ఉన్నారు కాబట్టి అంత సీరియస్గా లేరేమో, ఆయన మళ్ళీ ఫుల్గా కోలుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదామని 2-3 నెలల తర్వాత కలిసి, తాత ఆ రోజు మీరు ఇలా అన్నారు అంటే అన్నారు, గత దగ్గర 40 ఏళ్ళుగా నేను తెలుగుదేశం పార్టీ కోసం ఇక్కడ పనిచేశాను అండ్ పార్టీ పట్ల మేము గెలిచినా ఓడిపోయినా ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ఊరు ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో ఎప్పుడు పనిచేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నా మీద చాలామంది జీవితాలు, కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ పని సడన్గా ఆగిపోకూడదు. ముందుకెళ్లడంలో నా కుటుంబ వాసులు ఎవరైనా చేయగలిగితే నేను ఆనందిస్తాను. అయితే ప్రజా జీవితం అనేది అంత సులభం కాదు. నువ్వు వెళ్ళి ప్రజల్లో దిగి ప్రజలతో తిరిగిన తర్వాత కార్యకర్తలు అందరూ నిన్ను ఒప్పుకుని భరత్ అయితే మాకు అభ్యర్థి బాగుంటుందని అనుకుంటే నిన్ను ప్రోత్సహిస్తాను అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి ఉత్సాహంతో ముందుకెళ్దాం అనుకున్నాం. కానీ హఠాత్తుగా 1 అక్టోబర్లో ఆయన అమెరికాలో ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. 4 రోజులు కుటుంబం అంతా చాలా షాక్లో గురైంది. అనుకోకుండా ఇంకోటి ఏంటి అంటే గీతం అధ్యక్షుడిగా ఉన్న తాతగారు సడన్గా వెళ్ళిపోవడం వల్ల ఒక చాలా పెద్ద సంస్థ, 25,000 మంది పిల్లలు, 3 క్యాంపస్లు, 2,500 మంది పనిచేస్తున్నారు, వాళ్ళందరి కుటుంబాలకి మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి, నేను గీతంలో గత 7 ఏళ్ళుగా పనిచేస్తున్నాను కాబట్టి బోర్డులో కుటుంబంలో అందరూ కలిసి భరత్ నెక్స్ట్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని నన్ను అప్పుడు ఇండక్ట్ చేశారు. ఆ 4 రోజులు గీతం మీద కొంచెం ఫోకస్ పెట్టి, గీతం మంచిదారులు వెళ్తుందా లేదా అని దాని మీద ఫోకస్ పెట్టిన తర్వాత నేను చాలా ఆలోచనలో పడ్డాను. ఆ 1-2 నెలలు ఎవరైతే మూర్తిగారు ఆప్తులు, సన్నిహితులు, గత 50 ఏళ్ళుగా విశాఖపట్నంలో ఉన్నారో చాలామంది పెద్దలు వచ్చి, మీ తాత ఒక అజాత శత్రు, పార్టీ పట్ల ఎప్పుడు ఆలోచించలేదు, ఏదన్నా ఈ ఊరికి మంచిదంటే ముందడుగు వేసి వేసేవారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా ఇవ్వటం మరి ఒక విధంగా నా అదృష్టం అనుకోవాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే మా పార్టీ యొక్క ముఖ్య ఎజెండా. ఏదైతే విభజన చట్టంలో హామీలేవీ కూడా అమలు అవునటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమైనప్పటికీ కూడా ఇస్తామని చెప్పిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఇక్కడే కాదు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది, నేను ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ ఎజెండాతోనే మేము ప్రజల మధ్యకు వెళుతున్నాం. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని, గౌరవిస్తారని, మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏవి ఒకటి నెరవేరలేదు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి నిధులు లేవు, ప్రత్యేక హోదా లేదు సరికదా, ప్రత్యేక మా ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఆ ప్యాకేజ్ కూడా పూర్తిగా అమలైనటువంటి పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి కడప స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, దిగ్గురాజపట్నం పోర్ట్ అవనివ్వండి, ఉత్తరాంధ్ర జిల్లాల వెనకబడిన జిల్లాల ప్యాకేజ్ అవనివ్వండి, అదేవిధంగా మరి ఈరోజు విశాఖపట్నానికి రైల్వే జోన్, పూర్తి స్థాయి రైల్వే జోన్ ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చూసాం. మరి విశాఖపట్నం పేరు లేకుండా రైల్వే జోన్ రావడం మరి దురదృష్టకరం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ అమలు అవ్వాలి అంటే రాబోయే కాలంలో కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ రావాలి, వస్తేనే ఇవన్నీ అమలవుతాయని ప్రజలైతే సుదీర్ఘమైనటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇవి జరగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, వస్తుంది అని చెప్పి
ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ దిశగానే మాకు ఓట్లు వేసి గెలిపించి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Thank you.